శాంతి ఇంత సంతోషం మాకు కేవలం నీ సమక్షంలోనే లభిస్తుంది సత్యవతి రాచరిక బాధ్యత యుద్ధం సంఘర్షణలు సమస్యలు కుటిల నీతి న్యాయాన్యాయ వాదనలు వీటన్నింటినీ విస్మరించగలుగుతాను దీనికి అతీతంగా ఎవరికైనా ఇంకేం కోరికలుంటాయి సత్యవతి జీవించాలనే కోరిక మహారాజా సంఘర్షణ నడిమే కదా మనకు అర్థమవుతుంది మనం జీవించే ఉన్నామని దానర్థం నీ మక్కువంతా సంఘర్షణల పట్లేనా శాంతి పట్ల కాదా సమస్త సుఖాలు అనుభవిస్తున్న వారు వారు శాంతి కోసం పరితపిస్తుంటారు జీవితంలో శాంతి మాత్రమే ఎవరికైనా ఉంటే వారికి ప్రపంచంలోని సుఖాలన్నీ కావాలి అయినా సుఖాలు లభించేది సంఘర్షణ వల్లే కదా అంతే కదా శంతర్ మహారాజా సత్యవతి ఏం చేస్తున్నావు సత్యవతి ఆత్మ సంతృప్తికై ప్రయత్నం వదిలే సత్యవతి అత్యంత శక్తివంతమైన మత్స్యం అది నువ్వు వశం చేసుకోలేవు దానిని నా వశం కాదా అది మత్స్య రాజకన్య ఈ సత్యవతి అక్కడే ఆగండి మహారాజా మీరు నాకు సహాయపడవద్దు ఈ మత్స్యాన్ని నేనే చేజిక్కించుకుంటాను వదిలే సత్యవతి మత్స్యకారులను మేము ఆదేశిస్తాం ఆ మత్స్యాన్ని వాళ్ళు పట్టుకుని తీసుకొస్తారు అప్పటిదాకా నేను నిరీక్షించలేను మహారాజా మత్స్యమైనా అవకాశమైనా మనకు ఎదురొస్తే అప్పటికప్పుడే చేజిక్కించుకోవాలి కోమలమైన చేతుల్లో ఇంత శక్తి దాగుందని నేను ఊహించలేదెప్పుడు శంతన మహారాజా మీరు మహాయోధులు హస్తినాపురం వంటి మహాసామ్రాజ్యానికి సామ్రాట్లు తమరు మీకు తెలియంది కాదుగా శక్తి చేతుల్లో ఉండదని శక్తి హృదయంలో ఇముడి ఉంటుంది ఇచ్ఛాశక్తే హృదయంలోని శక్తి మన చాచిన చేతుల్లో మనం ఎంతవరకు ఇముడ్చుకోగలమో ఇచ్ఛా పరిధి అంతే ఉండాలి సత్యవతి మహారాజా ఈశ్వరుడు మనకిచ్చిన కనులు ఎంతో చిన్నవి కాని ఆ కనులలోనే సమస్త ఆకాశాన్ని చూడగలిగే శక్తి నిక్షిప్తమై ఉంది అంతే కదా మహారాజా మరి నాకు చిరుచిరు ఇచ్చలే ఉంటే ఆ ఈశ్వరుని అవమానించినట్టు కాదంటారా